हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग चूस्तुन्नारु जीके लुक सालेन वन तेलुगु चैनल फ्रेंड्स मन एलागो मन आनपेस कंपनी गुरिंचि प्रपंचानिकि तेलिसे रोजुलु दग्गरलोकि वस्तुन्नायि इंका 7 रोजुलु मात्रमे मन आनपेस गुरिंचि प्रति ओक्करिकि तेलुस्तुंदि कानी प्रति ओक्करिकि गोल्स अनेवि उंटायि मन आनपेस लो आनपेस मनकि लांच अय्यि सक्सेस अयिन तर्वात एवरिकि ఏ రకమైన గోల్స్ ఉన్నాయి అంటే కొంతమందికి కొన్ని రకాల గోల్స్ ఉంటాయి బిజినెస్ పెంచుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అలాగే కార్ కొనుక్కోవాలనో లేకపోతే ఇంకేం కొనుక్కోవాలనో ఒక్కొక్కరికి ఒక రకమైన గోల్స్ ఉంటాయి నా గోల్ ఏంటనేది చెప్తాను మీ గోల్ ఏంటనేది కింద కామెంట్లో పెట్టండి నేను కూడా చూస్తాను ఒకసారి ఇది ఒక ఫ్రెండ్లీ వీడియో అనుకోవచ్చు మీరు అంటే మన ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం దేనికోసం మనం ఆన్ పేజ్లోకి వచ్చాం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా నా గోల్ ఏంటనేది చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు మాది పశ్చిమ గోదావరి జిల్లా మేము చిన్న మెకానిక్ షాప్ అయితే ఆన్బేస్ మీద ఒక నమ్మకంతో షాపు దగ్గర దగ్గర మార్చి నెలలో మానేసి అంటే నాకు నేను ఒక దగ్గర పనిచేసినప్పుడు మెకానిక్ కింద కుటుంబిషన్ మెకానిక్ కింద అన్నమాట కుట్టుకి మిషన్ మెకానిక్ కింద పనిచేసినప్పుడు నాకు దగ్గర దగ్గర 17,000 18,000 వచ్చాయి రావని నేను చెప్పలేదు కానీ నాకు ఆ లైఫ్ నచ్చలేదు జీవితకాలం ఒకరి కింద పనిచేస్తూ మనం సక్సెస్ అనేది చేరుకోలేకపోతున్నాం అన్నమాట ఎప్పుడు ఇంక అంతే ఒకటే రొటీన్ లైఫ్ మార్నింగ్ 9 కల్లా నైట్ 9:30 10 అయిపోవడం సరైన భోజనం టైంకి ఉండేది కాదు సరైన నిద్ర ఉండేది కాదు చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేశాను అన్నమాట నేను దాని తర్వాత నేను ఆన్పేస్లో నవంబర్లో జాయిన్ అయ్యాను అన్నమాట ముందు సంవత్సరం జాయిన్ అయినప్పుడు నాకు కంపెనీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి బుజ్జి గల్ఫ్ మీద యాడ్ వేసేదాకా కూడా నేను వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన డౌట్స్ ఉంటాయి ఏదైనా మనం బయటికి చెప్పినప్పుడు మాత్రమే అది నిజమని నమ్ముతారు అన్నమాట బుజ్జి గల్ఫ్ మీద యాడ్ పడిన కానించి నేను వీడియోస్ అయితే మనస్ఫూర్తిగా చేస్తున్నాను అన్నమాట అది దాని తర్వాత నాకు కంపెనీ మీద ఇంట్రెస్ట్ నమ్మకం అనేది చాలా ఎక్కువయ్యి నేను సపరేట్ అవ్వడం జరిగింది నేను మా ఫ్రెండ్ కూడా సపరేట్ అయ్యాం ఇద్దరం కలిపి చిన్న షాప్ అయితే ఒక 5,000 అద్దెలో తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఒక ఇద్దరి మీద 1,00,000 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి షాప్ అయితే రన్నింగ్ చేస్తాం బట్ ఏంటంటే ఇప్పుడు మేము బజార్లో పెట్టేంత స్తోమత మా దగ్గర లేదు బజార్లో పెట్టాలంటే దగ్గర దగ్గర నెలకి 10 నుంచి 15,000 అద్దె కట్టాల్సి ఉంటుంది 2-3 లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మా దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి సపరేట్గా ఊరు బయట పెట్టడం జరిగింది అద్దె తక్కువ అదేవిధంగా అడ్వాన్స్ తక్కువ కానీ ఏంటంటే దాంతోపాటు బేరం కూడా తక్కువే మాట దీనివల్ల ఏమవుతుందంటే మేము కంపల్సరీ బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ రిపేర్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయితే ఫేస్ అవుతుంది మళ్ళీ అమౌంట్ కూడా చాలా తక్కువ వస్తుంది ప్రజెంట్ వచ్చేది ఎంత అంటే ఇద్దరి మీద కలిపి నెలకి 12,000 13,000 వస్తుంది అన్నమాట మెయింటెనెన్స్ అన్ని పోగా అంటే మనిషికి 6,000 7,000 లోపే వస్తుంది కానీ ఇవన్నీ ఎంతవరకు అంటే మన ఆన్పేస్ సక్సెస్ అయ్యేంతవరకే పడతాం ఇంకో నెల కొంచెం ఇబ్బంది అవ్వచ్చు దాని తర్వాత నుంచి మనం ఫ్రీడమ్ అనేది పొందాలని చెప్పి నేను కంపల్సరీ భావిస్తున్నాను పొందుతాం కూడా నెక్స్ట్ నా గోల్ ఏంటి అసలు నేను ఏం చేయాలనుకున్నాను ఆన్పేస్ వచ్చిన తర్వాత అనేది మీకు చెప్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చేయాల్సింది మీరు చేయాల్సిన అవసరం లేదు నేనేం చేస్తాను అండ్ మేము జాయిన్ అయినప్పుడే అనుకున్నాం అన్నమాట ఏం చేయాలో అందరూ డబ్బులు వచ్చిన తర్వాత అనుకుంటారు మేము డబ్బులు రాకముందే ఏం చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యాము ఎప్పుడంటే నవంబర్ 2022-21లో అన్నమాట అంటే 22 నవంబర్ 2021 మేము అనుకున్నాం ఏమని ఆన్పేస్ వచ్చిన తర్వాత దాంట్లో మనీ అనేది మనం తీసుకున్న తర్వాత 3 ఫ్రెండ్స్ మొత్తం మేము మనకు వచ్చిన దాంట్లో ఎంత వచ్చినా సరే 10% అనేది పక్కన పెట్టి హ్యుమానిటీ కోసం పనిచేద్దాం ఓకేనా హ్యుమానిటీ కోసం పనిచేయడం అంటే ఏదో తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేయడం కాదు ఇప్పుడు మనం ఏదైనా మనకి ఒక రకంగా యూట్యూబ్ చేసినప్పుడు కూడా నాకు అదే ఆనందం అనేది వస్తుంది అందుకే నేను యూట్యూబ్ అనేది చేస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా ఎందుకంటే యూట్యూబ్ ద్వారా చాలామంది మనం మోటివేట్ చేయొచ్చు అదేవిధంగా యూట్యూబ్లో మనం చాలామందికి వచ్చే డౌట్స్ని క్లారిటీ చేయొచ్చు ఏదో రకమైన సాయం అనేది మీకు చేస్తాను నేను అంతవరకు అంతేగాని డబ్బుల కోసం కాదు నేను చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో 1,00,000 వచ్చేవు ఇంకా ఒక పనికిమాలలో అయితే కామెంట్లు పెడుతూ ఉన్నారు వాళ్ళు ఏమన్నారో కూడా నాకు అయితే అర్థం కావట్లేదు అన్నమాట అసలు ఎందుకు పెడతారో అర్థం కాదు ఎందుకు పుడతారో కూడా అర్థం కాదు వాళ్ళు వాళ్ళు చేయడం చేత కాదు పక్కన వాళ్ళు చేయనివ్వరు ఇప్పుడు ఒకటి ఎదిగిన తర్వాత ఏడుపు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో మనం 1 స్టేజ్కి వచ్చాం కాబట్టి ఆన్పేస్లో ప్రతి ఒక్కరికి
కొంతమందికి అయితే గోల్ అనేది ఉంటుందన్నమాట, వంట వాళ్ళు చేయలేకపోయారు మనం చేసాం కాబట్టి వాళ్ళు బాధ అది. కానీ అలాంటివైనా మనం పట్టించుకోవసలేదు, మన జీవితం మంది వాళ్ళ జీవితం వాళ్ళది, ఎవరో కుక్క మొరిగిందని చెప్పి మనం ఆ రోడ్డు వెళ్ళడం మానం కదా. ఒకరోజు అయితే మానగలం కానీ డైలీ మానలేము, కాబట్టి ఒక్కొక్క అరిసిందని అనుకుని మనం మన పని అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అనేది ఒక మంచి బిజినెస్లో ఉన్నాము, మంచి స్థాయికి వస్తాము, కాబట్టి మనం చేసే ప్రతి పని ఇంట్రెస్ట్గా చేయాలన్నమాట. అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం భయపడినట్టయితే అది చాలా తప్పు. కంపెనీ వచ్చిన గైడ్లైన్స్ ఏం చేయాలనేది మాకు తెలుసు. నేను పెట్టే ప్రతి వీడియో జీవరా సార్ గ్రూప్లో పెడతానమాట, కాబట్టి ఏది తప్పుగా నేను తంబ్లర్ పెట్టడం కానీ తప్పుగా వీడియో చెప్పడం కానీ తెలియదు. అందరికీ తెలుసు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఎక్కడ నేను అంత వస్తుంది ఎంత వస్తుంది అని ఎక్కడా మాట్లాడలేదు, కాబట్టి నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దగ్గర దగ్గర నేను కూడా ఫ్యూచర్లో నేను ఫస్ట్లో వాయిస్ రికార్డులు అవి చేశాను, ఆర్కే రెడ్డి సార్ అయ్యి అవి మొత్తం డిలీట్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 200 వీడియోల దాకా నేను డిలీట్ చేయడం జరిగింది, ఎందుకంటే వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. కానీ కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవ్వడం అవ్వాల్సిన బాధ్యత మనకుంది, కాబట్టి వేరే యూట్యూబర్స్ కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ గోల్ ఏంటి అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారా, వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా ఏంటి అనేది కింద కామెంట్లో పెట్టండి, నేను కూడా సరదాగా తెలుసుకుంటాను. నేనైతే ముందు హ్యుమానిటీ గురించి ఆలోచించాలి, దాని తర్వాత మా బిజినెస్ అనేది బయట ఉన్న బిజినెస్ కాస్త కొంచెం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, దాని తర్వాత మంచి స్థాయికి రావాలనేది కోరుకుంటున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరూ స్థాయికి రావాలని కోరుకుంటారు, కానీ ఇది ఎలా వచ్చామో ఎలా సక్సెస్ అవ్వాలనేది మనకు వచ్చే ఇన్కమ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగుదాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, గుడ్ బాయ్.